నమస్కారం అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం పిండి వంటల గురించి మాట్లాడుకుందాం, రెగ్యులర్ టిఫిన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈరోజు నేను చూపించబోయే ఈ వంటకాలన్నింటిలో ఒక ప్రత్యేకత ఉంది, అదేంటి అనుకుంటున్నారా? ఇందులో వాడిన మినపగుండ్ల యొక్క ప్రత్యేకతే. నేను ప్రతిరోజు ప్రతి క్షణం నేను చేసే వంట అందరికీ నచ్చాలని కోరుకుంటాను, అలాగే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలని కోరుకుంటారు కదా, అలాగే యాజ్ ఇట్ ఈస్ నేను కూడా అలానే కోరుకుంటాను అనమాట. కానీ మనం ఏదైనా పిండి వంటలు చేసినా మరి అలాగే రెగ్యులర్గా టిఫిన్లు చేసినా అది పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలి అని ఎవరైనా కోరుకుంటాం. నేను కొన్ని సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నటువంటి మినపగుండ్లని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ మినపగుండ్లు ఏంటి అనుకుంటున్నారా? విజయలక్ష్మి డీర్ మినపగుండ్లు అనమాట. 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నెంబర్ వన్, క్వాంటిటీలో నెంబర్ వన్, క్వాలిటీలో నెంబర్ వన్ ఇస్తూ ముందుకెళ్తున్న విజయలక్ష్మి డీర్ మినపగుండ్లని ఖచ్చితంగా మీరు కూడా వాడి చూడండి. మీరు కూడా నిజంగానే ఇవి నెంబర్ వన్ అని చెప్తారన్నమాట, అంత బాగుంటాయి. 1 కిలో మినపగుండ్లను కనుక మీరు వాడినట్టయితే దాదాపుగా మీరు 100కు పైగా ఇడ్లీ దోశలు చేసుకోవచ్చు, అలాగే వడలు గారెలు లాంటివి అయితే దాదాపుగా 40కి పైగా చేసుకోవచ్చు అనమాట. అంత క్వాంటిటీగా అంత బాగుంటాయి. అలాగే ఇడ్లీ దోశ చాలా సాఫ్ట్గా వస్తాయి, గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట, చాలా చాలా బాగుంటాయి. ఇవే ఎందుకు యూజ్ చేస్తాను అంటే ఇవి దేశవాళీ కొత్త మినపగుండ్లు అనమాట. వీటిలో నేను ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే, రెగ్యులర్గా మనం ఇడ్లీ చేస్తాం, వడ దోశ చేస్తాం, ఇవి మనకి నిత్య జీవితంలో ప్రతిరోజు చేసుకునే ఐటమ్స్ అనమాట. కానీ ప్రతిరోజు మంచి టేస్ట్గానే ఉంటేనే కదా పిల్లలు ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా మీకు అలాంటి రిజల్ట్ రావాలి అనుకుంటే ఇంకా నో డౌట్ అండి, ఇదిగోండి విజయలక్ష్మి డీర్ మినపగుండ్లని ఖచ్చితంగా వాడి చూడండి. అలాగే ఈరోజు నేను చేస్తున్నటువంటి గ్రీన్ లీఫ్ అలాగే మసాలా దమ్ కారపొడి ఇడ్లీని మీరు చూడండి, ఎంత టేస్టీగా కనిపిస్తున్నాయో అంత టేస్టీగా ఉంటాయన్నమాట. అండ్ ఇవి వంటలు చూసుకొని వచ్చిన తర్వాత ఇవి ఎక్కడైతే మనకి అవైలబుల్గా ఉంటాయో ఆ విషయాన్ని కూడా మీతో చెప్తాను. విజయలక్ష్మి మినపగుండ్లతో నేను చేసినటువంటి ఈ వంటకాలని చూసి రండి. నూరూరించే ఇడ్లీలు, కరకరలాడే కారెలు, రుచికరమైన దోశలు, అద్భుతమైన వంటలు, ఇంత టేస్టీగా ఎలా? అందరూ మెచ్చే రుచులను పెంచే విజయలక్ష్మి మినపగుళ్ళు, క్వాలిటీలో మరియు క్వాంటిటీలో నంబర్ వన్. మీకు చెప్పినట్టుగానే విజయలక్ష్మి డీర్ మినపగుండ్లని వాడుతున్నామండి. ముందుగా ప్యాకెట్ని కట్ చేస్తున్నాము. అందులో ఉన్న మినపగుండ్లని ఒక కప్పు చూసారు కదా, చిన్న కప్పు, ఆ కప్పు సైజు ఫుల్గా మినపప్పును తీసుకోవడం జరుగుతుందన్నమాట. చూసారు కదా ఎంత శుభ్రంగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం వాడుకునే బియ్యాన్ని, ఒక 5 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాం, ఒక కప్పు మినపగుండ్రని తీసుకున్నాము. వీటిని శుభ్రంగా రెండింటిని కలుపుకొని చక్కగా కడిగేసి ఒక 6 గంటలు వీటిని మీరు అట్టే పెట్టేయండి. ఒక 6 గంటలు పెట్టేయండి. 6 గంటల తర్వాత వీటిని గ్రైండ్ చేసుకొని మరుసటి రోజు మీరు చూసినట్టయితే ఇదిగోండి, చూసారా పిండి ఎంతగా పొంగిందో. మాకు 2 గిన్నెల నిండా పిండి వచ్చేసిందండి. అందుకే ఈ మినపగుండ్లని మేము ఖచ్చితంగా వాడటం జరుగుతుందన్నమాట. చూడండి ఎంత నిండుగా పొంగిందో. అందుకే దోశలు కానీ ఇడ్లీ కానీ చాలా అంటే చాలా మృదువుగా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. సో విజయలక్ష్మి మినపగుండ్లని వాడటం వల్ల ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందో మీకు కూడా కనిపిస్తుంది కదా. ఇలా ఉన్న పిండిని మనం రెగ్యులర్ నార్మల్ దోశలు వేసుకోవచ్చు, అలాగే నేను ఇప్పుడు గ్రీన్ లీఫ్ దోశని చేయబోతున్నాను. అందులో భాగంగా ఈరోజు నేను చూసారా తాజాగా ఉన్న పుదీనా ఆకుని తీసుకున్నాను, అలాగే 2-3 పచ్చిమిర్చి, పాలు తీసుకున్నాను, అండ్ అలాగే జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ముందుగా నేను మిక్సీలో పచ్చిమిర్చి మరియు పుదీనా, అలాగే నేను ఏవైతే యూజ్ చేయాలి అనుకున్నానో జీలకర్ర, నేను 3 కట్టల పుదీనా ఆకుని తీసుకోవడం జరిగింది, అలాగే
రెండు చిన్న స్పూన్ల జీలకర్ర వేసుకున్నానండి, మీరు ఒక స్పూన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటిలో కొన్ని పాలని వేసుకొని, వాటర్ వేయటం కంటే పాలు కొంచెం వేసి మీరు గ్రైండ్ చేసుకుంటే రుచి చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, వీటినన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అలా పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం ఎన్ని దోశలు అయితే వేయాలి అనుకుంటున్నామో ఒక 6-7 దోశలకు సరిపడా పిండిని తీసుకొని అందులో ఈ యొక్క గ్రీన్ లీఫ్ మిక్సీ చేస్తున్నానన్నమాట. ఈ పేస్ట్ని అందులో కలిపి మొత్తం చక్కగా కలుపుకోవాలి. చూసానా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుందండి. పిండిలో ఇప్పుడే మీరు ఉప్పును కలుపుకోండి, ముందుగా ఉప్పును మేము కలపలేదన్నమాట. ఇప్పుడు పెనం తీసుకొని పెనం మీద మనం ఒక దోశని వేద్దాం. రండి, ఎంతో మృదువుగా ఎంతో ఈజీగా సన్నటి లేయర్లాగా మీకు ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి ఈ మినపగుండ్ల దోశని ఒక్కసారి వాడారంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి ఆయిల్ కూడా మనం యూజ్ చేయలేదు, గమనించండి. దోరగా వేగిన తర్వాత మీరు ఇటువైపు టర్న్ చేసుకొని చూసుకోండి, అంతే. దోశని మరలా తిప్పి వేయాల్సిన అవసరం లేదు. చూడటానికి ఎంతో కలర్ఫుల్గా ఉన్న ఈ యొక్క టేస్టీ గ్రీన్ లీఫ్ దోశని పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పైన లేయర్ ఫామ్ అయింది చూసారా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీ క్రిస్పీనెస్గా ఉండాలి అనుకుంటే దోశని అలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మీరు దోశని చేతులతో పట్టుకొని చూడండి, ఆ యొక్క క్రిస్పీనెస్ మీకు తెలుస్తుంది, అలాగే దాని యొక్క సాఫ్ట్నెస్ కూడా మీకు అర్థమవుతుంది. వేడివేడిగా తిన్నారు అంటే చాలా చాలా టేస్టీగా ఉండే ఈ గ్రీన్ లీఫ్ దోశని నేను విజయలక్ష్మి డీర్ మినపగుండ్ల ద్వారా చేయగలిగాను. వీటి మీద చక్కటి కారపొడి వేసుకొని అలాగే పల్లీల చట్నీ నంచుకొని తింటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఎంతో రుచిగా ఉండే ఈ యొక్క దోశని తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే విజయలక్ష్మి డీర్ మినపగుండ్లని కొనడం మాత్రం మర్చిపోకండి. చట్నీలో అలా ముంచుకొని తిన్నారంటే ఆహా, ఎంత రుచిగా ఉంటుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. రుచి అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం మసాలా కారపొడి ఇడ్లీని, మిడిల్ ఇడ్లీని తయారు చేసుకుందాం. దీన్ని నానా రకాలుగా పిలుచుకోవచ్చండి. ముందుగా దాని ప్రాసెస్ చెప్తాను. ఒక నిండు గ్లాస్ మినుములు తీసుకోవాలి, మినప్పప్పు తీసుకోవాలి. అలాగే 2.5 గ్లాసుల ఇడ్లీ రవ్వను కూడా. ముందుగా ఇడ్లీ రవ్వని విడిగా, అలాగే మినపగుండ్లని విడిగా శుభ్రపరచుకోవాలి. మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇడ్లీ పిండిని కానీ ఇడ్లీ రవ్వని కానీ మినపగుండ్లని కూడా మీరు శుభ్రం చేసుకునేటప్పుడు చక్కటి తాజా నీళ్ళనే వాడండి. చూశారు కదా, ఇలాగా మంచినీళ్ళు పోసి ఒక 6 గంటలు వీటిని సపరేట్గా నానబెట్టి, తర్వాత 6 గంటల తర్వాత మినుముల్ని అంటే మినపప్పుని గ్రైండర్లో పట్టండి. చూసారా ఎంత పేస్టీలాగా వచ్చిందో. తర్వాత రవ్వని చూసారా, రవ్వని గట్టిగా పిండుకొని ఈ రెండింటిని కలుపుతూ మనం ఇడ్లీ పిండిని తయారు చేసుకోవాలి. చక్కగా కలిపాము. ఇప్పుడు గట్టిగా ఇడ్లీ రవ్వని ఒత్తుతూ ఆ రవ్వని ఈ యొక్క మినపగుండ్ల పేస్ట్లో వేస్తూ ఈ రెండింటి మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలన్నమాట. మినపప్పు ఎంత తెల్లగా చక్కగా మెరిసిపోతుందో చూడండి. ఈ విధంగా గట్టిగా పిండుకొని నీటి శాతం రాకుండా ఆ యొక్క ఇడ్లీ రవ్వని
ఈ మినపగుండ్ల పేస్ట్లో వేసి తగినంత ఉప్పుని కూడా దాంట్లో జత చేర్చి ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోండి. మీరు పిండిని ఎంత చక్కగా కలుపుకుంటే అంత చక్కటి మృదువైన మంచి ఇడ్లీ మీకు వస్తుందన్నమాట. గమనించండి, 1 కేజీ మినప్పగుండ్లతో, విజయలక్ష్మి డీర్ మినపగుండ్లు 1 కేజీతో మీరు దాదాపు 100కి పైగా ఇడ్లీ చేయొచ్చు. సో పిండిని ఈ మాదిరిగా చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టేసి మరుసటి రోజు, ఇదంతా ముందు రోజు, నెక్స్ట్ డే అంటే ఒకరోజు నిద్ర చేసిన తర్వాత చూసారా ఇడ్లీ పిండి ఎంత చక్కగా పైకొచ్చేసిందో, ఎంత బాగా అయిందో. ఇప్పుడు ఈ పిండిని మనం మిడిల్ మసాలా దమ్ ఇడ్లీ అనొచ్చు, మిడిల్ మసాలా కారపొడి ఇడ్లీ, మిడిల్ కారపొడి ఇడ్లీ అని కూడా అంటారు. దాన్ని మనం తయారు చేసుకుందాం. ఆ ఇడ్లీని ప్రత్యేకంగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేశారు అంటే దాని రుచిని జన్మలో మర్చిపోలేరు. ముందుగా ఒక బాణి తీసుకొని అందులో 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు విజయలక్ష్మి డీర్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 10 గ్రాముల ఎండుమిర్చి, అలాగే 1 పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని వీటిని చక్కగా మీరు నల్లగా మాడిపోకుండా వేడెక్కేంత వరకు, అంటే పోపు గింజలు చిటపటా చిటపటా అనేంత వరకు వాటిని వేయించుకొని దాని తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పక్కకు తీసుకున్న ఈ పోపు దినుసుల్ని మీరు 1 గ్రైండర్లో తీసుకొని కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ పచ్చి ధనియాల పొడి, మనం మసాలా దమ్ ఎందుకన్నామంటే ధనియాలు వేసాం కాబట్టి, అలాగే అందులో రుచికి సరిపడా ఉప్పు, అంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, వాటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా గరుకు గరుకుగానే ఉండాలి అండి, అప్పుడే మనకి ఇడ్లీ తినేటప్పుడు ఆ యొక్క రుచి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు చేసే ప్రాసెస్ని చూపిస్తాను. ముందుగా ఇడ్లీ పెనం తీసుకొని అందులో నేను వెట్ క్లాత్ వేసేసుకున్నాను, మీరు క్లాత్ లేకపోయినా ఆయిల్ రాసేసుకొని నెయ్యి రాసుకున్నా వేసుకోవచ్చు. జనరల్గా మీరు ఇడ్లీ వేస్తాను అనడానికి 1 స్పూన్ తీసుకుంటే దానికి 1/2 స్పూన్ మాత్రమే ఫస్ట్ వేయండి, ఒక లేయర్గా వేసుకొని దానిపైన ఈ యొక్క మసాలా కారాన్ని వేసి 4 మీద వేయండి మసాలా కారాన్ని. ఇప్పుడు దానిపైన ఇంకొంచెం పిండిని తీసుకొని ఇడ్లీ పిండిని 1 లేయర్ లాగా ఫామ్ చేయండి పైన కప్పుతూ. మీరు గరిటతో కానీ అది ఎలా అడ్జస్ట్ అవుతుంది అనుకోకండి, పిండి అలా వేయగానే ఒక్కసారి మనం ఇడ్లీ పాత్రని అలా ఇలా కుదిపితే చాలు, అది చక్కగా అడ్జస్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు రెగ్యులర్ ఇడ్లీ మాదిరిగానే మీరు ఎంతసేపు కుక్ చేస్తారో 7 మినిట్స్ అంతసేపు కుక్ చేయండి. చూసారా ఇడ్లీని బయటికి తీసాను, ఎంత చక్కగా వేడివేడిగా, ఆహా ఎంత బాగున్నాయో, చల్లగా వర్షం వస్తుంటే బయట చల్లగా ఉంటే ఇలాంటి గరం గరం ఇడ్లీ తింటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇడ్లీని మనం తీసేసుకుందాం. చూసారా ఎంతో చక్కగా స్మూత్గా తినే చూడగానే తినాలి అనిపించేలా ఉంది కదా కొంచెం పిండితో అంతా. ఇప్పుడు 1 పాత్రలో అంటే 1 కళాయిలో మీరు 1 స్పూన్ నెయ్యి తీసుకోండి. నేను ఈ 4 ఇడ్లీకి సంబంధించిన క్వాంటిటీ చెప్తున్నానండి నెయ్యి, మీరు ఇంకొంచెం ఎక్కువగా చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు నూనె వాడాలన్నా వాడచ్చు, కానీ నెయ్యి పడితేనే దీనికి అద్భుతమైన రుచి వస్తుందన్నమాట. మనకి నెయ్యి వెంటనే వేడెక్కుతుందండి, వేడెక్కుతున్న వెంటనే 1-3 స్పూన్లు కానీ 2.5 స్పూన్లు కానీ చక్కగా ఈ యొక్క మసాలా కారాన్ని అందులో వేసి
అలా కలిపి అందులో ఏవైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో మిడిల్ మసాలా కారం ఇడ్లీ వాటిని ఇందులో వేసేయండి. స్టవ్ అంతా తగ్గించుకొని ఉంచుకోండి, కారం కదా మాడుతుంది జాగ్రత్తగా. ఇలా ఒక్కొక్క ఇడ్లీని అందులో వేసేసుకొని ఈ మసాలా కారం అంతా వాటికి పట్టేలాగా వేడి చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవాలి. అటు ఇటు అన్నీ చక్కగా వేగేలాగా చూసుకొని ఆ మసాలా కారం అంతా పెట్టేలాగా చూసుకొని ఒక 1 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ ఆ ఘాటునంతా దానికి పట్టనివ్వండి. అంతే, మనం మిడిల్ మసాలా ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చక్కగా ఈ ఇడ్లీని తింటే ఎంత హాయిగా ఉంటుందో నోటికి, చాలా చాలా కమ్మగా ఉంటుంది. విజయలక్ష్మి డీర్ మినపగుండ్లు వాడటం ద్వారా ఇలాంటి శ్రేష్టకరమైన టేస్టీగా ఉండేటువంటి టిఫిన్స్ ఎన్నో చేసుకోవచ్చు. అలాగే పండగలకి కారపూసలు, గారెలు, వాట్ నాట్, సున్నుండలు, ఇలాగా చాలా 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 వెరైటీస్ని చేసుకోవచ్చు. అందుకేనేమో 1గా ఉంటుందండి క్వాంటిటీలో క్వాలిటీలో విజయలక్ష్మి డీర్ మినపగుండ్లు. అందుకే మేము ఎప్పుడూ వీటినే వాడుతూ ఉంటాం. సో మీరు కూడా తప్పకుండా వీటిని వాడి ట్రై చేయండి. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో తర్వాత నేను ఖచ్చితంగా చెప్తున్నాను, పూర్తిగా చూడండి. అండ్ ఇప్పుడు ఒక్కసారి ఇడ్లీని కట్ చేసి చూడండి. ఆహా, అలాగ నోట్లో పెట్టేసుకొని చక్కగా వెన్నెలా కరిగిపోయే ఇడ్లీలండి, ఎంత కమ్మగా ఉంటాయో ట్రై చేయండి. చూసారు కదండి నా వంటకాలు మీకు ఎలా అనిపించాయి, చూడగానే తినాలి అనిపించాయి కదా, అంతే కమ్మగా ఉంటాయండి తింటే. సో విజయలక్ష్మి డీర్ మినపగుండ్లు మనకి ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయని అడుగుతున్నారా, ఆన్లైన్ స్టోర్స్ వచ్చేసి బిగ్ బాస్కెట్ అవైలబుల్గా ఉన్నాయండి. బిగ్ బాస్కెట్ వచ్చేసి ఎక్కడుంది మనకి ఆన్లైన్ స్టోర్స్ అనుకుంటున్నారా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అవైలబుల్గా ఉన్నాయి. మరి ఆన్లైన్లో కూడా మీరు కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. అమెజాన్ యొక్క ఆన్లైన్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. కేజీ ప్యాకెట్లు, 5 కేజీల ప్యాకెట్లు చాలా అవైలబుల్గా ఉన్నాయి. నిజం చెప్తున్నాను అండి, ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. తీసుకొని చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. డెఫినెట్గా మనం చేసే టిఫిన్ కానీ పిండి వంటలు కానీ చాలా రుచిగా రావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే విజయలక్ష్మి డీర్ మినపగుండ్లని కొనేసేయాలన్నమాట. సో అన్ని సంవత్సరాల నుంచి 1 క్వాలిటీ క్వాంటిటీ ఇస్తుందండి మన విజయలక్ష్మి డీర్ మినపగుండ్లు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళండి కొనేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇప్పటికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే. కరకరలాడే కారెలు, రుచికరమైన దోసలు, అద్భుతమైన వంటలు, ఇంత టేస్టీగా ఎలా, అందరూ మెచ్చే రుచులను పెంచే విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు, క్వాలిటీలో మరియు క్వాంటిటీలో 1.